very good morning uh, friends uh, today our topic is active elements so already we discussed these uh, active elements previously uh, voltage source and uh, current source but uh, that voltage source and current sources also we have uh, two different types of uh, sources one is uh, independent source another one is dependent source ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఏంటి డిపెండెంట్ సోర్స్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం ఫస్ట్ మనం ఇండిపెండెంట్ సోర్సెస్ తీసుకుంటే ఇండిపెండెంట్ సోర్సెస్లో కూడా మనకి టూ టైప్స్ ఉన్నాయి ఒకటి వచ్చి ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సు రెండోది వచ్చి ఇండిపెండెంట్ కరెంట్ సోర్సు సో ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్లో మళ్ళీ మనం డిసి వోల్టేజ్ తీసుకున్నట్లయితే దానికి సింబల్ ఈ విధంగా సూచిస్తాము ఓల్టేజ్ సోర్స్ని అదే ఏసీ తీసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ఒక సింబల్ తోటి మనం రిప్రజెంటేషన్ చేసుకుంటాము అదే ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ని తీసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి తోటి మనము తీసుకుంటాము అంటే నెక్స్ట్ డిపెండెంట్ సోర్సెస్ తీసుకున్నట్లయితే సేమ్ ఇండిపెండెంట్ సోర్స్ ఎట్లాగో టూ టైప్స్ డిపెండెంట్ సోర్సెస్ కూడా టూ టైప్స్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్సు డిపెండెంట్ కరెంట్ సోర్సు డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఏదైతే ఉందో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము ఇప్పుడు ఇండిపెండెంట్ సోర్సెస్కి డిపెండెంట్ సోర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇండిపెండెంట్ సోర్స్ ఏమో సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాము డిపెండెంట్ సోర్స్ ఏమో డైమండ్ షేప్లో రిప్రజెంట్ చేస్తాము సో బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇండిపెండెంట్ సోర్స్ ఎక్కడైతే వస్తుందో దాన్ని మనము సర్కిల్లో మెన్షన్ చేస్తాము డిపెండెంట్ డిపెండెంట్లో ఫస్ట్ డిపెండెంట్ అనేటువంటి ఒక సెంటెన్స్లో ఆ ఓల్డ్లో ఫస్ట్ లెటర్ ఏది ఉంది డి ఉంది సో డిపెండెంట్ సోర్స్లో ఫస్ట్ డి లెటర్ ఉంది కాబట్టి ఆ డి డైమండ్ డైమండ్లో ఫస్ట్ లెటర్ ఏది ఉంది డి ఉంది సో డిపెండెంట్ సోర్స్ ఎక్కడ వస్తే అక్కడ డైమండ్ వస్తుంది అది ఓల్డేజ్ సోర్స్ అయినా సరే కరెంట్ సోర్స్ అయినా సరే ఓకేనా అదే ఓల్టేజ్ సోర్స్ అయితే మనము వోల్టేజ్ సోర్స్ అయితే మనము ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ రిప్రజెంట్ చేస్తాము అదే కరెంట్ సోర్స్ అయితే మార్క్ ఇండికేట్ చేస్తాము ఎందుకంటే ఆరో మార్క్ ఇండికేట్స్ ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ ఇప్పుడు పైకి మార్క్ని పైకి ఇండికేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్లో ఆఫ్ కరెంట్ డైరెక్షన్ పైకి ఇట్లా మూవ్ అవుతుందని కరెంటు ఒకవేళ అదే మార్క్ని డౌన్వోడ్కి రిప్రజెంట్ చేసామనుకోండి ఈ విధంగా డౌన్ వోడ్కి రిప్రజెంట్ చేస్తే ఫ్లాఫ్ కరెంట్ డైరెక్షన్ కిందికి వెళ్తుంది అంటు ఇండికేషన్ అంతే అదే ఇండిపెండెంట్ సోర్స్లో కూడా సేమ్ కాకపోతే దాన్ని ఇండిపెండెంట్స్ కరెంట్ సోర్స్ని మనం సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాము అదే డిఫరెన్స్ సో ఫ్లాఫ్ కరెంట్ ఆరో మార్క్ అప్ సైడ్కి ఇచ్చుంటే కరెంట్ ఫ్లాఫ్ కరెంట్ డైరెక్షన్ అప్ సైడ్కి వెళ్తున్నట్టు డౌన్ వోడ్కి ఇచ్చుంటే డౌన్ వర్డ్కి వెళ్తున్నట్టు మరి కరెంట్ సోర్సు ఇండిపెండెంట్ సోర్స్ వచ్చి ఏదైతే ఉంటుందో అది సైకిల్లో రిప్రజెంట్ చేస్తాము డిపెండెంట్ సోర్స్ ఏదైతే ఉందో అన్ని మనము డైమండ్ షేప్లో రిప్రజెంట్ చేస్తాము ఇప్పుడు ఇండిపెండెంట్ సోర్సు అండ్ డిపెండెంట్ సోర్సెస్కి డిఫరెన్స్ ఏంది ఎట్లా అసలు ఇండిపెండెంట్ సోర్స్ అంటే ఎట్లా డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి డిపెండెంట్ సోర్స్ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఏం లేదు ఏ సోర్సెస్ అయితే అదర్ సోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటాయో దాన్ని మనము డిపెండెంట్ సోర్స్ అంటాం ఏ సోర్స్ అయితే అదర్ సోర్సెస్ మీద ఆధారపడకుండా ఇండివిడువల్గా ఉంటాయో దాన్ని మనము ఇండిపెండెంట్ సోర్స్ అంటాం జస్ట్ లైక్ మన రియల్ లైఫ్లో కూడా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు దానికి చూడండి ఒకవేళ ఇంట్లో కనుక వైఫ్ అని వైఫ్ హౌస్ వైఫ్గా ఉండి జాబ్ చేయకుండా ఉంటే ఆమె డిపెండెంట్ అంటే సోర్స్ ఆమెకి సంపాదన ఏ విధంగా రాదు కాబట్టి ఆమె డిపెండెంట్ సో డిపెండెంట్ సోర్స్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు హస్బెండు జాబ్ చేస్తున్నాడు అనుకో అతను సంపాదిస్తున్నాడు కాబట్టి అతని ఇండిపెండెంట్ సోర్స్ అతనికి సోర్స్ అనేటువంటిది అతని సంపాదన ద్వారా వస్తుంది అతను ఎవరి మీద ఆధారపడట్లేదు అతను యొక్క కష్టం మీదనే అతను ఆధారపడుతున్నాడు అనమాట సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే ఇండిపెండెంట్ సోర్స్ అంటే అది ఏ సోర్స్ మీద ఆధారపడదు డిపెండెంట్ సోర్స్ అంటే అది అదర్ సోర్స్ మీద ఆధారపడుతుంది ఇక్కడ ఒకదానికొకటి డిపెండెంట్ సోర్సెస్గా ఉంటాయి ఈ ఏదైతే జనరేటింగ్ స్టేషన్ దగ్గర సోర్స్ ఉంటుందో అది మాత్రమే ఇండిపెండెంట్ సోర్స్ సోర్స్గా ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన హౌసే తీసుకుందాం మన హౌస్లో పవర్ సప్లై అనేటువంటి ఫ్యాన్కి బల్బ్కి ఫ్రిడ్జ్కి టీవీస్కి వీటిలన్నిటికి ఎక్కడి నుంచి వస్తుంది స్విచ్ బోర్డ్ దగ్గర నుంచి వస్తుంది అంటే స్విచ్ బోర్డ్ అనేటువంటిది మన హౌస్లో సోర్స్ పాయింట్ ఏది అన్ని లోడ్స్కి ఏవైతే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అన్ని ఎక్విప్మెంట్స్కి స్విచ్ బోర్డ్ అనేది సోర్స్ మరి స్విచ్ బోర్డ్కి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది అది డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ నుంచి వస్తుంది అంటే ఏంది ఈ స్విచ్ బోర్డ్ అనేటువంటిది డిపెండెంట్ సోర్సు దేని మీద ఆధారపడుతుంది అంటే డిస్ట్రిబ్యూషన్ లైన్ మీద ఆధారపడుతుంది ఓకేనా అప్పుడు డిస్ట్రిబ్యూషన్ లైన్ అనేటువంటిది ఇండిపెండెంట్ సోర్స్ కంపేర్ టు స్విచ్ బోర్డు ఓకేనా బట్ కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా పవర్ సప్లై అనేటువంటిది వేరే దగ్గర నుంచి వస్తుంది కదా సో ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్ పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది సబ్ స్టేషన్ నుంచి వస్తుంది అంటే సబ్స్టేషన్ అనేటువంటిది ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్కి ఇండిపెండెంట్ సోర్స్ అవుతుంది ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్ అనేటువంటిది డిపెండెన్స్ సోర్స్ అవుతుంది ఇప్పుడు ఆ సబ్స్టేషన్ అనేకి కి పవర్ సప్లై ఎక్క వేరే దగ్గర నుంచి వస్తుంది కదా ఆ సబ్స్టేషన్కి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది మెయిన్ సబ్స్టేషన్ నుంచి వస్తుంది ఇప్పుడు మెయిన్ సబ్స్టేషన్ అనేటువంటిది ఇండిపెండెన్స్ సోర్స్ అవుతుంది ఈ నార్మల్గా విలేజ్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సబ్స్టేషన్ అనేటువంటిది డిపెండెన్స్ సోర్స్ అవుతుంది ఇప్పుడు ఆ మెయిన్ సబ్స్టేషన్ ఉంది కదా పవర్ సబ్స్టేషన్ పవర్ సప్లై ఇస్తుంది కదా అది దానికి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది జనరేటింగ్ స్టేషన్ నుంచి వస్తుంది అంటే జనరేటింగ్ స్టేషన్ అనేటువంటిది ఇండిపెండెంట్ సోర్స్ అవుతుంది ఈ మెయిన్ సబ్స్టేషన్ అనేటువంటిది డిపెండెంట్ సోర్స్ అవుతుంది ఇట్లా వన్ బై వన్ మనం చెప్పుకుంటా పోతే ఎక్కడి నుంచి అయితే పవర్ జనరేట్ అవుతుందో అది మెయిన్గా ఇండిపెండెంట్ సోర్స్ అవుతుంది అక్కడి నుంచి మెయిన్ సబ్స్టేషన్కి మెయిన్ సబ్స్టేషన్ నుంచి రూరల్ సబ్స్టేషన్కి రూరల్ సబ్స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి డిస్ట్రిబ్యూషన్ లైన్స్ నుంచి మన హౌస్కి హౌస్ నుంచి స్విచ్ బోర్డ్స్కి వస్తుంది అనమాట సో ఇది ఒక వన్ బై ఒక పవర్ సప్లై అనేటువంటిది ఒకదానికొకటి ఇంటర్ ఉంటుంది ఒకదానికి ఒక పవర్ సప్లై ఇంకొక దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో మెయిన్గా జనరేటింగ్ స్టేషన్ అనేటువంటిది ఇండిపెండెంట్ సోర్స్ అవుతుంది మన స్విచ్ బోర్డ్ అనేటువంటిది డిపెండెంట్ సోర్స్ అవుతుంది ఓకేనా సో ఈ మెయిన్ పవర్ సప్లై ఏదైతే ఉందో దాన్ని మనము సైకిల్లో ఇండికేట్ చేసుకుంటాము ఏదైతే డిపెండ్ అయి ఉంటుందో సోర్స్ అనేది అంటే స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా దాన్ని మనం డైమండ్ షేప్లో ఇండికేట్ చేసుకుంటాము ఇక్కడ